నమస్కారం అండి. ఈ ఆర్ఫనైజ్ అనంతపురంలోని చిన్మయ నగర్ అనే ఏరియాలో ఉందండి. ఇది జెయింటీ రూట్లో వస్తుందండి. ఈ అనాథాశ్రమంలో చిన్నపిల్లలు, వితంతువులు, వృద్ధులు, మెంటలీ రిటార్డెడ్ పర్సన్స్ ఇలా దాదాపు 40 మంది మొత్తం ఈ అనాథాశ్రమంలో నివసిస్తున్నారండి. వీళ్ళకి 19 మా అమ్మగారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామండి. ఇది అలా ఉంచితేనండి వీళ్ళకి సరైన సదుపాయాలు కూడా లేవండి. మీ వల్ల అయినంత సహాయాన్ని అందరూ అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీళ్ళుండున్న స్థలం రెంటెడ్ అండ్ వాళ్ళకి నీళ్లు కావాలన్నా కూడా పక్కన ఏదో ఒక స్థలం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇక్కడ మీకు ఈ వీడియో కనిపిస్తున్న ఆమె ఈ అనాథాశ్రమం మొత్తం మెయింటైన్ చేస్తుంది. దయచేసి ఒకసారి విజిట్ అవ్వండి, మీకు కూడా అర్థమవుతుంది. దానికి కావాల్సిన అడ్రస్ నేను రిటర్న్ వస్తున్నప్పుడు తీసి పెట్టాను. ఇది బయటకు రాగానే ఇలా రోడ్ ఉంటుంది. నేను రిటర్న్ వస్తున్నప్పుడు తీసాను కాబట్టి మీకు సరిగా అర్థం కాకపోవచ్చు. సో ఒకసారి క్లారిటీగా చెప్తాను. భైరవ్ నగర్ 17th క్రాస్ దాటుకొని అదే సిమెంట్ రోడ్లో వస్తుండగా ఆ వృద్ధాశ్రమం బోర్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ అది 4వ ఇండ్లు అండి. ఈ వీడియో చూసిన తర్వాత లైక్లు కానీ సబ్స్క్రైబ్లు కానీ ఎవ్వరూ చేయమని నేను కోరుకోవట్లేదు. దయచేసి షేర్ చేయండి. మీ వల్ల ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి. దీని ద్వారా ఒక 10 మంది దాతలైనా వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే అదే మాకు చాలా ఆనందం అండి. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి.